అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈ రోజు నుంచి రెగ్యులర్గా మీకు ఏపీకి సంబంధించినటువంటి టెట్ 2 డిఎస్సికి సంబంధించి డైలీ మీకు ముందుగానే టాపిక్ చెప్పేసి ఆ టాపిక్ వైజ్గా యూట్యూబ్ ద్వారా ప్రీమియర్ క్వాలిటీ టెస్ట్ అనేటువంటివి అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా ఫ్రీగా అందిస్తున్నాను కాబట్టి మీ యొక్క సపోర్ట్ అనేది కూడా నాకు చాలా అవసరం ఉంటుంది. వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. డైలీ సిలబస్ మీరు ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో, అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేటువంటిది పిన్ చేసి పెట్టాను. దానిలో జాయిన్ అవ్వడం ద్వారా రెగ్యులర్గా అంటే ఒకరోజు ముందుగానే ఆ రోజుకు సంబంధించినటువంటి సిలబస్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఇక మొదటి క్వశ్చన్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. మొదటి ప్రశ్న చూసుకుంటే క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి. మొదటి స్టేట్మెంట్ వచ్చేసి భూమికి రెండు వైపులా ఉన్నటువంటి గ్రహాలు వరుసగా శుక్రుడు మరియు అంగారకుడు అనేటువంటి అంశము. రెండవది సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉండి వాయువులను కలిగి ఉన్నటువంటి వాటిని నక్షత్రాలు అంటారు. ఇక్కడ సరైనవి ఏవి అని అడగడం జరిగింది. ఆప్షన్స్ వచ్చేసి 1, 2 సత్యాలు, 1 సత్యము 2 అసత్యము, 2 సత్యము 1 అసత్యము, 2 అసత్యాలు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే మొదటి ఆప్షన్ అండి, 1, 2 అనేటువంటివి సరి అయినటువంటి అంశాలుగా మనం చూడవచ్చు. ఎందుకంటే భూమికి రెండు వైపులా ఉన్నటువంటి గ్రహాలు శుక్రుడు అంగారకుడు అవుతాడు. ఇక్కడ చూసుకుంటే మనకున్నటువంటి 8 గ్రహాలని మనం వరుసగా చూసుకుంటే బుధుడు, శుక్రుడు, దాని తర్వాత భూమి, దాని తర్వాత ఇక్కడ మనకు అంగారకుడు, దాని తర్వాత బృహస్పతి అనేటువంటివి ఈ రకంగా మనం చూస్తున్నాం. నేనేమన్నాను, భూమికి రెండు వైపులా అన్నాను. భూమికి ఒకవైపు ఏముంది? శుక్రుడు ఉంది. మరోవైపు కనుక చూసుకుంటే అంగారకుడు ఉంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ సరైంది. సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉండి వాయువులను కలిగి ఉన్నటువంటి వాటిని మనం నక్షత్రాలు అంటాము. ఇక్కడ చూసుకుంటే దానికి ఎగ్జాంపుల్గా మనం సూర్యుడిని తీసుకోవచ్చు. కాబట్టి ఇవి రెండూ కూడా సత్యాలే అవుతాయి. అదేవిధంగా కొన్ని ఖగోళ వస్తువులు కనుక చూసుకుంటే వేడి కాంతిని అనేటువంటివి కలిగి ఉండవు. నక్షత్రాల ద్వారా ఇక్కడ ప్రకాశవంతంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు వాటిని ఏమంటామంటే మనం గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు ఈ రకమైనటువంటి అంశాల ద్వారా మనం పిలుచుకుంటూ ఉంటాం. తర్వాత రెండవ ప్రశ్న, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. దాని తర్వాత దానికి సంబంధించి ఉండే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అయితే మనకు టెట్ 2 డిఎస్సిలో ఈ రకమైనటువంటి ప్రశ్నలు వస్తాయంటే టెట్ 2లో అయితే చాలా తక్కువ అవకాశం అయితే ఉంది. మరి ఈ రకంగా మనం ప్రశ్నలు ఎందుకు చేసుకుంటున్నాము అంటే కంటెంట్ పైన మనకు ఎంతవరకు సరైనటువంటి అవగాహన ఉందో తెలుసుకోవడానికి ఇలాంటి ప్రశ్నలు అనేటువంటి ఉపయోగపడతాయి. కాబట్టి అన్ని రకాల ప్రశ్నలతో మీ ముందుకు రావడం జరిగింది. ఆ అంశాన్ని గుర్తించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక మొదటి ఆప్షన్ చూసుకుంటే సూర్యుడికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహాలు అంతరగ్రహాలు, రెండవది అంతరగ్రహాలు చిన్నవిగా ఉండి ద్రవాలతో నిండి ఉంటాయి, మూడవది చివరి 4 గ్రహాలను బాహ్య గ్రహాలు అంటారు, నాలుగవది వచ్చేసి బాహ్య గ్రహాలు వాయువులు ద్రవాలతో నిండి ఉంటాయి. ఇక్కడ ఆప్షన్స్ మళ్ళీ చూసుకుంటే 1, 3, 4 మాత్రమే సరైనవి, 1, 2, 3 మాత్రమే సరైనవి, 1, 2, 4 మాత్రమే సరైనవి, 1, 3 మాత్రమే సరైనవి. ఇక లైవ్ చాట్ ద్వారా ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. నేను ఎక్కువ సమయం అయితే ఇవ్వను, ఎందుకంటే ఈ లైవ్ చాట్ అనేటువంటిది క్లోజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూసే వాళ్ళకు కొంత గ్యాప్ ఇస్తే మనకు వీడియో అనేటువంటి లెంత్ అవుతుంది, ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఫాస్ట్గా నేను క్వశ్చన్ని చదివేసి ఆప్షన్స్ అన్నీ చదివే లోపు మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే నెక్స్ట్ చూసే వాళ్ళకి ఇబ్బంది కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఫాస్ట్గా నేను ఆన్సర్ చెప్పేసి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఎందుకు అంటే ఇక్కడ రెండవది ఎందుకు సరైంది కాదు అంటే అంతరగ్రహాలు చిన్నవిగా ఉండి ద్రవాలతో నిండి ఉంటాయి అన్నాము. ఇక్కడ చిన్నవిగా ఉంటాయి అన్నటువంటి అంశం సరైంది, కానీ ద్రవాలతో నిండి ఉంటాయా? ఉండవు. రాళ్లతో నిండి ఉంటాయి. ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సూర్యుడికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహాలని మనం అంతరగ్రహాలు అంటాము. అవి 4 ఉంటాయండి. ఇక ఆ 4 గ్రహాల పేర్లను కనుక చూసుకుంటే బుధుడు, శుక్రుడు, దాని తర్వాత భూమి, దాని తర్వాత అంగారకుడు. వీటికి సంబంధించి మనం ఇంగ్లీష్లో కూడా పేర్లు అనేటువంటివి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం
అవసరమైతే ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్లో ఒక్కోసారి ఇంగ్లీష్లో అది డైరెక్ట్గా ట్రాన్స్లేట్ చేస్తున్నారు కాబట్టి ట్రాన్స్లేట్ కాకుండా ఈ రకంగా మనకు మెర్క్యూరీ అని వచ్చింది అనుకోండి, మనకు అప్పుడు గుర్తుండకపోతే దానికి సంబంధించిన పేరు మనకు తెలియకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనము ఇంగ్లీషు పేర్లను కూడా గుర్తుపెట్టుకోవాలి. బుధుణ్ణి మనం మెర్క్యూరీ అంటాము, అదేవిధంగా శుక్రుణ్ణి వీనస్ అంటాము, భూమిని అర్త్ అంటాము, అదేవిధంగా అంగారకుణ్ణి మార్స్ అంటాము. ఈ రకంగా మనం ఇంగ్లీష్ పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు ఆ పేజ్ నెంబర్ 9లో కూడా మనకు ఒక కోడ్ కూడా ఇచ్చారు. ఒకవేళ అది ఇంట్రెస్ట్ అనిపిస్తే, మీకు ఈజీ అనిపిస్తే గుర్తుపెట్టుకోండి. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్, అంటే ఫస్ట్ లెటర్స్తో పేర్లు గుర్తుపెట్టుకోవచ్చు. ఏది ఈజీగా ఉంటే డైరెక్ట్గానే గుర్తుపెట్టుకోవడం ఈజీ నా ఉద్దేశంలోనైతే, ఎందుకంటే మనకు తెలిసిన పేర్లు ఉంటాయి కాబట్టి తెలియని వాటిని గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ ఇక మూడో అంశం చూసుకుంటే చివరి 4 గ్రహాలను, దూరంగా ఉన్నటువంటి గ్రహాలను మనము బాహ్య గ్రహాలు అంటాము. ఇవి పెద్దగా ఉంటాయి అంతర్గ్రహాలతో పోలిస్తే, ఉపగ్రహాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత ఈ బాహ్య గ్రహాలు వాయువులు ద్రవాలతో నిండి ఉంటాయి. ఈ రకంగా ఒక టాపిక్కి సంబంధించినటువంటి అన్ని అంశాలు కవర్ అయ్యే విధంగా ప్రశ్న అనేటువంటిది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 3, 4 అనేటువంటిది సరైంది. ఇక మూడవ ప్రశ్న చూసుకుంటే శుక్రుడిని భూమికి కవల గ్రహంగా పిలవడానికి కారణం పరిమాణంలో సారూప్యత, ఆకారంలో సారూప్యత, గ్రహించే సూర్యశక్తిలో సారూప్యత, ఆకారము మరియు పరిమాణంలో సారూప్యత. మీ యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆకారము మరియు పరిమాణంలో సారూప్యత వల్ల శుక్రుడిని భూమికి కవల గ్రహంగా, ఇక్కడ అర్థ ట్విన్గా మనం పిలుచుకుంటాము. ఈ అంశాన్ని మనం చూసుకోవచ్చు. తర్వాత 4వ ప్రశ్న, బుధుడు శుక్రుడికి సంబంధించినటువంటి పరిభ్రమణ కాలాలు వరుసగా, ఆప్షన్స్ 88, 255, 59, 243, 88, 243, 59, 255. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే శుక్రుడికి సంబంధించి మనకు 224 ఈ పరిభ్రమణ కాలం అనేటువంటిది బయట జీకే పర్పస్లో ఆ రకంగా మనం చదువుతూ ఉంటే మనకు ఉంటుంది. కానీ ఇక్కడ మనకు 6th క్లాస్లో కనుక చూసుకుంటే 6th క్లాస్ సోషల్లో మనకు పేజీ నెంబర్ 11లో న్యూ అడిషన్ ప్రకారం, కొత్త బుక్లో ఆన్లైన్ ఎడిషన్ ప్రకారం పేజీ నెంబర్లు అయితే చెప్తున్నాను. మీ దగ్గర మాన్యువల్గా బుక్స్ ఉంటే కొంచెం పేజీలు అనేటువంటి అటు ఇటు కావడానికి అవకాశం అయితే ఉంటుంది, చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. మనం యాజ్ పర్ టెక్స్ట్ బుక్లో ఏ అంశాలు అయితే ఉన్నాయో అవే అంశాలు మనం ఫాలో కావాలి. బయట జీకే పర్పస్లో చదువుకునేటువంటి సందర్భంలో అది డిఫరెంట్, ఇప్పుడు మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలకు మాత్రమే ప్రియారిటీ అనేటువంటిది కంటెంట్ పరంగా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. బుధుని యొక్క పరిభ్రమణ కాలం ఎంత అంటే 88. దాని తర్వాత ఇక్కడ శుక్రుడి యొక్క పరిభ్రమణ కాలం చూసుకుంటే 255 అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. దాని తర్వాత మరి ఈ పరిభ్రమణ కాలం ఏంటి అంటే ఏదైనా ఇప్పుడు బుధుడు కానీ శుక్రుడు కానీ ఎవరైనా ఒక గ్రహము సూర్యుడు చుట్టూ తిరగడాన్ని మనం పరిభ్రమణం అంటాం. సూర్యుడు చుట్టూ తిరగడాన్ని పరిభ్రమణం అంటాం. మరి ఆత్మభ్రమణము అంటే ఏంటి అంటే తన చుట్టూ తాను తిరగడానికి. అయితే ఈ బుధుడికి శుక్రుడికి సంబంధించి ఆత్మభ్రమణము లేదా వాటి చుట్టూ అవి తిరగడానికి ఉన్నటువంటి కాలాలు వరుసగా మనం చూసుకుంటే ఇక్కడ 59, అదేవిధంగా 243 రోజులు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు. ఇవేంటి అంటే ఆత్మభ్రమణ కాలాలు, అంటే వాటి చుట్టూ బుధునికి తన చుట్టూ తాను తిరగడానికి 59 రోజులు, అదేవిధంగా శుక్రుడికి గనక చూసుకుంటే 243 రోజులు అయితే పడుతుంది. ఆ అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇదే పేజ్ నుంచి మరో ప్రశ్న అండి, బాహ్య గ్రహాలకు ఉన్నటువంటి మొత్తం ఉపగ్రహాల సంఖ్య అనేటువంటిది ఎంత అనేటువంటిది ప్రశ్న. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి 197, 202, 230, 192. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 202 అండి. ఇక్కడ అంతరగ్రహాలు కనుక చూసుకుంటే మనం ఇంతకుముందే చూసాం కదా, బుధుడు శుక్రుడు, దాని తర్వాత భూమి, దాని తర్వాత కనుక చూసుకుంటే అంగారకుడు. ఇందులో భూమికి 1, అదేవిధంగా అంగారకునికి 2. మొత్తంగా అంతరగ్రహాలకు కనుక చూసుకుంటే అంతరగ్రహాలకు ఉన్నటువంటి మొత్తం ఉపగ్రహాల సంఖ్య ఎంత సార్ అంటే 3 అవుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ బృహస్పతి, దాని తర్వాత మనకు శని, దాని తర్వాత ఇంద్రుడు, దాని తర్వాత వరుణుడు, ఈ రకం
రకంగా మనం వీటిని బాహ్య గ్రహాలు అంటాం. బృహస్పతికి కనుక చూసుకుంటే ఉన్నటువంటి ఉపగ్రహాల సంఖ్య 79, శనికి మనకు 82 ఉన్నాయి. అదేవిధంగా మనకి ఇక్కడ ఇంద్రునికి వచ్చేసి 27, దాని తర్వాత వరుణునికి వచ్చేసి మనకి ఇక్కడ 14 ఉన్నాయి. మొత్తంగా కలుపుకుంటే 202 ఉపగ్రహాలు అనేటువంటివి అవుతాయి. ఈ అంశాలను మీరు చూసుకోండి. ప్రీవియస్ డిఎస్సిలో 2019లో ఈ ప్యాటర్న్లో మనకు ప్రశ్న అనేటువంటిది రావడం జరిగింది కాబట్టి ప్రతి అంశాన్ని మనం క్లియర్గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక 6వ ప్రశ్న చూసుకుంటే క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ 4 స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి. సరైన దాన్ని మనం గుర్తించాలి. బుధుని యొక్క ఆత్మభ్రమణ కాలం అన్ని గ్రహాల కంటే తక్కువ. భూమి యొక్క పరిభ్రమణ కాలం 24 గంటలు. అదేవిధంగా అంగారకుని యొక్క పరిభ్రమణానికి 687 రోజులు పడుతుంది. శని యొక్క పరిభ్రమణానికి 12 సంవత్సరాలు పడుతుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. క్రింది వాటిలో సరైన వాటిని మనం గుర్తించాలి. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని చూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 3 అండి. అంగారకునికి సంబంధించి పరిభ్రమణానికి 687 రోజులు అయితే పడుతుంది. అదేవిధంగా మనకు అంగారకునికి సంబంధించినటువంటి ఆత్మభ్రమణానికి అంటే ఒక్క రోజు పడుతుంది అండి. తన చుట్టూ తాను తిరగడానికి ఒక్క రోజు పడుతుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. దాని తర్వాత అంగారకునికి ఉన్నటువంటి ఉపగ్రహాల సంఖ్య ఎంత అంటే 2. దాని తర్వాత మనకు ఇక్కడ మిగిలినటువంటి బుధుని యొక్క ఆత్మభ్రమణ కాలం అన్ని గ్రహాల కంటే తక్కువ అన్నాము. తక్కువ కాదండి, 59 రోజులు అయితే పడుతుంది ఆత్మ భ్రమణానికి. కానీ ఇక్కడ మనకు బృహస్పతికి కనుక చూసుకుంటే 9 గంటల 56 నిమిషాలు అనేటువంటిది పడుతుంది. అంటే మొత్తంగా మనకు ఇక్కడ 10 గంటలు అనుకోండిగా 9 గంటల 56 నిమిషాలు పడుతుంది. బృహస్పతికి తక్కువ అయితే పడుతుంది. ఆ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. భూమి పరిభ్రమణానికి అంటే సూర్యుని చుట్టూ తిరగడానికి మనకు 365 రోజుల 1/4 రోజులు అయితే పడుతుంది. దాని తర్వాత 24 గంటలు దేనికి అంటే తన చుట్టూ తాను తిరగడానికి భూమికి ఎంత పడుతుంది అంటే 24 గంటలు పడుతుంది. అంగారకునికి చూసాము. శని యొక్క పరిభ్రమణానికి కాలం ఎంత అంటే 29 సంవత్సరాలు అండి, 12 సంవత్సరాలు కాదు. ప్రతి అంశాన్ని మీరు క్లియర్గా పట్టిక నుంచి అయితే నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అలాంటివి గుర్తుండే కాబట్టి రెగ్యులర్గా మనం చదువుకుంటూ ఉంటే ప్రతిరోజు గోడకు రాసుకొని లేదంటే ఫోటో తీసుకొని రెగ్యులర్గా ఫోన్లో చూసుకుంటూ ఉంటేనే ఇలాంటి అంశాలు మనకు బట్టి బట్టే అంశాలు కాబట్టి ఆ రకంగా రెగ్యులర్గా చదివితేనే మనకు గుర్తుండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. 7వ ప్రశ్న, తన చుట్టూ తాను తిరుగుటకు అతి తక్కువ కాలాన్ని తీసుకునే గ్రహం ఏది? బుధుడు, వరుణుడు, బృహస్పతి, అంగారకుడు. ఇంతకుముందే మనం క్లియర్గా చెప్పుకున్నాం. దాని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి, బృహస్పతి. 9 గంటల 56 నిమిషాలు అయితే పడుతుంది. ఆ అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత 8వ ప్రశ్న, క్రింది వాటిలో సరైనవి ఏవి అనేటువంటిది ప్రశ్న. ఇక్కడ మొదటి స్టేట్మెంటు అంతరగ్రహాలను బాహ్య గ్రహాలతో పోల్చినప్పుడు ఆత్మభ్రమణ కాలము తక్కువ. 2వది, బాహ్య గ్రహాలను అంతరగ్రహాలతో పోల్చినప్పుడు ఆత్మభ్రమణ కాలము అనేటువంటిది ఎక్కువ. ఇక్కడ సరైనవి ఏవి అనేటువంటిది మనకు ప్రశ్న. 1, 2 సరైనవి, 1 మాత్రమే సరైంది, 2 మాత్రమే సరైంది, ఏది కాదు అనేటువంటివి ఆప్షన్స్. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని చూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 3 అండి, ఏది కాదు అనేటువంటిది దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే అంతరగ్రహాలను బాహ్య గ్రహాలతో పోల్చినప్పుడు అన్నారు. ఇక్కడ బాహ్య గ్రహాలని మనం ఇంతకుముందే చూసాం కదా, గంటలలో ఉంటుందండి. వీటికి సంబంధించి 9 గంటలు 10 గంటలు ఆ రకంగా ఉంటూ ఉంటుంది. అదేవిధంగా అంతరగ్రహాలని కనుక చూసుకుంటే రోజుల్లో ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఆత్మభ్రమణ కాలం అనేది అంటే వాటి చుట్టూ అవి తిరిగేటువంటి కాలం. కాబట్టి ఇక్కడ తక్కువ అన్నారు, తక్కువ కాదు ఎక్కువ అయితే ఉంటది. దాని తర్వాత బాహ్య గ్రహాలను అంతరగ్రహాలతో పోల్చినప్పుడు ఆత్మభ్రమణ కాలం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ అనేటువంటివి రెండు కూడా సరి అయినటువంటివి కావు. నెక్స్ట్ ప్రశ్న చూసుకుంటే క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్స్ వచ్చేసి భూమి సూర్యుని నుండి 3వ గ్రహము, 2వది పరిమాణంలో 5వ అతిపెద్ద గ్రహము, 3వది భూమి ధ్రువాల వద్ద కొంత సమతలంగా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది, 4వది వచ్చేసి భూమి జియోయిడ్ ఆకారంలో ఉంటుంది. సరైనవి ఏవి అన్నారు?
ఒకటి మూడు నాలుగు మాత్రమే సరైనవి, ఒకటి రెండు మూడు మాత్రమే సరైంది, ఒకటి రెండు నాలుగు మాత్రమే సరైంది, ఒకటి రెండు మూడు నాలుగు మాత్రమే అంటే నాలుగు అన్నీ కూడా సరి అయినవే. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని చూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 4 అండి, అన్నీ కూడా సరైనటువంటి అంశాలే. భూమి సూర్యుడి నుండి చూసుకుంటే మూడవ గ్రహం అండి, బుధుడు శుక్రుడు భూమి ఎన్నో గ్రహము, మూడవ గ్రహము. అదేవిధంగా పరిమాణంలో చూసుకుంటే ఐదవ అతిపెద్ద గ్రహము, అతిపెద్ద పరిమాణంలో అతిపెద్ద గ్రహం ఏది అంటే బృహస్పతిగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఐదవ అతిపెద్ద గ్రహం ఏంటి అంటే భూమిగా మనం గుర్తించాలి. దాని తర్వాత భూమి ధ్రువాల వద్ద కొంత సమతలంగా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది, ఇది కూడా సరి అయినటువంటిది. ఈ రకమైనటువంటి ఆకారాన్ని జియోయాయిడ్ ఆకారము అనేటువంటిది అంటారు, అంటే భూమి యొక్క ఆకారము అనేటువంటి దానికి సంబంధించి ఈ రకంగా అన్నీ కూడా సరి అయినటువంటి అంశాలే. ఇక నెక్స్ట్ ప్రశ్న చూసుకుంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్ర పైన ఏ రోజున కాలు మోపాడు అనేటువంటిది ప్రశ్న. ఇక్కడ 21 జూన్ 1969, 21 జూలై 1969, 21 జనవరి 1969, 21 ఆగస్టు 1969. దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. 21 జూలై 1969న నీల్ ఆర్మ్స్ట్రాంగ్, అమెరికా దేశానికి చెందినటువంటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వచ్చేసి చంద్రుని పైన కాలు మోపడం జరిగింది. ఇక 11వ ప్రశ్నలోకి వెళ్తే క్రింది వాటిలో సరైనవేవి, ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి. కాంతి నిమిషానికి 300,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినప్పటికీ సూర్యుని కాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల సమయం పడుతుంది. చంద్రుడు భూమి నుండి 384,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఒకటి రెండు సత్యాలు, ఒకటి సత్యము రెండు అసత్యము, ఒకటి అసత్యము రెండు సత్యము, ఒకటి రెండు అసత్యాలు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి. కొంత జలుబు అయితే ఉంది, తగ్గలేదు. అయినప్పటికీ కూడా మీకు డేట్ అనేటువంటిది ఇచ్చాను కాబట్టి ఈరోజు టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేశాను. మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే కొంత అడ్జస్ట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 3 అండి, 1 అసత్యము 2 సత్యం. ఎందుకంటే చంద్రునికి భూమికి మనకు ఇక్కడ లెంత్ కనుక చూసుకుంటే 384,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు, సరైనటువంటి అంశమే. అయితే మొదటిది ఎందుకు సరైంది కాదు అంటే కాంతి నిమిషానికి కాదండి, సెకనుకు 300,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇక్కడ భూమిని చేరడానికి సూర్యుని కాంతి అనేటువంటిది మనకు 8 నిమిషాల సమయం అనేటువంటిది పడుతుంది. తర్వాత 12వ ప్రశ్న, క్రింది వాటిలో సరైనవి ఏవి. ఇక్కడ మొదటి స్టేట్మెంట్ చూసుకుంటే ధ్రువ నక్షత్రం ఎల్లప్పుడూ ఉత్తర దిక్కును సూచిస్తుంది. రెండవది, ధ్రువ నక్షత్రాన్ని సప్తర్షి నక్షత్ర రాశి సహాయంతో గుర్తించవచ్చు. ఒకటి మాత్రమే సత్యము, రెండు మాత్రమే సత్యము, దాని తర్వాత 1 2 సత్యము, 1 2 అసత్యము అనేటువంటివి ఇక్కడ చూస్తున్నాము. దీని యొక్క రైట్ ఆన్సర్ని ఫాస్ట్గా కామెంట్ చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే 1 2 సత్యం అండి. ఇక్కడ నక్షత్రాలకు సంబంధించిన గుంపును మనం నక్షత్ర రాశి అంటాము. అందులో భాగంగా మనకు సప్తర్షి నక్షత్ర రాశి ఒకటిగా ఉంటుంది. ఆ సప్తర్షి నక్షత్ర రాశినే మనం ఏమంటాము అంటే ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాము. దీని సహాయంతో మనము ఇక్కడ ధ్రువ నక్షత్రాన్ని మనకు గుర్తించడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రాచీన కాలంలో కనుక చూసుకుంటే ఈ రకమైనటువంటి నక్షత్రాల సహాయంతో దిక్కులను అయితే గుర్తించేవాళ్ళు మనం గమనించాల్సినటువంటి అంశము. ఇవన్నీ కూడా క్లియర్గా మనం ప్రతి ఒక్కదాని గురించి ప్రతి అంశాన్ని కూడా క్లియర్గా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. తర్వాత ప్రశ్న, అంగారక గ్రహ వాతావరణము మరియు స్థలాకృతిని అన్వేషించడానికి మంగళయాన్ అంగారక కక్షకు చేరుకున్నటువంటి తేదీ సంవత్సరాన్ని మనం గుర్తించాలి. 24 జూలై 2014, 24 ఆగస్టు 2014, 24 సెప్టెంబర్ 2014, 24 అక్టోబర్ 2014. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి. దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 3, 24 సెప్టెంబర్ 2014 అయితే చేరుకోవడం జరిగింది.
జరిగింది. సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్, అదేవిధంగా నాసా, యూరోపియన్ యూనియన్ వీటి తర్వాత స్పేస్ ఏజెన్సీల తర్వాత అంగారక గ్రహాన్ని చేరుకున్నటువంటి ఈ మంగళయాన్ ద్వారా 4వ స్పేస్ ఏజెన్సీగా మన ఇస్రో అనేటువంటిది ఘనత అయితే సాధించడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ అంశం చూసుకుంటే వాతావరణంలోని ఆక్సిజన్ నత్రజని శాతాలు వరుసగా ఇక్కడ 78-21, 78-22, 70-78, 71-78. దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 21-78. తర్వాత ప్రశ్న, గ్రహ శకలాలు ఈ గ్రహాల మధ్య కనిపిస్తాయి. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, వరుణుడు, ఇంద్రుడు, శుక్రుడు, భూమి. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. అంగారకుడు, బృహస్పతి మధ్య గ్రహ శకలాలు అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ గ్రహాలు ఉపగ్రహాలు కాకుండా సూర్యుని చుట్టూ కొన్ని రాతి వస్తువులు తిరుగుతూ ఉంటాయి, వాటిని గ్రహ శకలాలు అంటాం. అవి ఏ రెండు గ్రహాల మధ్యలో ఉంటాయి అంటే అంగారకుడు మరియు బృహస్పతి మధ్యలో ఉంటాయి, గమనించాలి. నెక్స్ట్ 16వ ప్రశ్న, క్రింది వాటిలో ఉపగ్రహాలు లేనటువంటి గ్రహాలు ఏవి? బుధుడు, గురుడు, బుధుడు, శుక్రుడు, బుధుడు, భూమి, శుక్రుడు, గురుడు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు బుధుడు, శుక్రుడు అండి. బుధుడు, శుక్రునికి ఎలాంటి ఉపగ్రహాలు అనేటువంటివి ఉండవు. దాని తర్వాత భూమికి కనుక చూసుకుంటే 1, దాని తర్వాత అంగారకుని కనుక చూసుకుంటే 2. మొత్తంగా అంతరగ్రహాలకు ఉన్నటువంటి ఉపగ్రహాల సంఖ్య ఎంత అంటే 3. ఈ రకంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం చూసుకుంటే క్రింది వాటిలో సరైనవి ఏవి అనేటువంటిది ప్రశ్న. ఇక్కడ 3 అంశాలు మనకు కనిపిస్తున్నాయి, స్టేట్మెంట్స్, ఆప్షన్స్ కూడా ఇక్కడ చూస్తున్నాం. భూమి చలనాల వల్ల పగలు, రాత్రి, ఋతువులు, గ్రహణాలు ఏర్పడును. భూభ్రమణం వల్ల ఋతువులు ఏర్పడతాయి. భూ పరిభ్రమణం వల్ల గ్రహణాలు, ఆయనాలు, విషవత్తులు ఏర్పడును. సరైనవి ఏంటి అని అడిగారు. ఇక్కడ 1, 2, 3 మాత్రమే సరైనవి, అంటే మొత్తము సరైనవి. 2, 3 మాత్రమే సరైనది, 1, 3 మాత్రమే సరైనది. ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క రైట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. 1, 3 మాత్రమే సరైనది, 2వది సరైనది కాదు. ఎందుకంటే భూభ్రమణం వల్ల మనకు ఋతువులు ఏర్పడవండి, పగలు అదేవిధంగా రాత్రి అనేటువంటివి ఏర్పడతాయి. కాబట్టి ఇక్కడ ఈ ఋతువులు అనేటువంటిది భూ పరిభ్రమణం వల్ల ఏర్పడతాయి. ఇక్కడ భూమి చలనాలు అంటే భూభ్రమణము, అదేవిధంగా మనకు భూ పరిభ్రమణాన్ని మనం ఏమంటామంటే భూచలనాలు అంటాం. పగలు, రాత్రి భూభ్రమణం వల్ల ఏర్పడతాయి. అదేవిధంగా ఋతువులు, గ్రహణాలు ఇవన్నీ కూడా భూ పరిభ్రమణం వల్ల ఏర్పడతాయి. అదేవిధంగా భూ పరిభ్రమణం వల్ల గ్రహణాలు, ఆయనాలు, విషవత్తులు అనేటువంటివి ఏర్పడతాయి. 2వది సరైనటువంటిది కాదు. నెక్స్ట్ అంశం చూసుకుంటే 18వ ప్రశ్న, 23.5 డిగ్రీల దక్షిణ ఉత్తర అక్షాంశాలకు గల పేరు వరుసగా కర్కట రేఖ, మకర రేఖ, కర్కట రేఖ, ఆర్కిటిక్ వలయము, మకర రేఖ, కర్కట రేఖ, మకర రేఖ, ఆర్కిటిక్ వలయం. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని చూసుకుంటే ఆప్షన్ 3 అండి, మకర రేఖ, కర్కట రేఖ అండి. 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మనం మకర రేఖ అంటాము. ఇక్కడ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కనుక చూసుకుంటే కర్కట రేఖ అంటాము. నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకు క్రింది వాటిలో సరైనవి ఏవి అనేటువంటిది ప్రశ్న. మొదటి స్టేట్మెంట్ వచ్చేసి 1492లో పురాతన ఖగోళ గ్లోబుని మార్టిన్ బెహెమ్ రూపొందించాడు. 2వది ఇక్కడ 1770 సంవత్సరంలో టిక్ అల్దిన్ ఆధునిక గ్లోబును కాన్స్టాంటినోపిల్ అబ్జర్వేటరీ నందు రూపొందించాడు. సరైనవి ఏవి అని అడిగారు. 1, 2 సరైనవి, 1 మాత్రమే సరైంది, 2 మాత్రమే సరైంది, ఏది కాదు అనేటువంటివి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ దీనికి సంబంధించి 2 కూడా సరి అయినటువంటి అంశాలే. ఇక్కడ 1492లో పురాతన గ్లోబును మార్టిన్ బెహెమ్ కనుక్కున్నాడు. అదేవిధంగా 1570లో చూసుకుంటే టిక్ అల్దిన్ ఆధునిక గ్లోబును కాన్స్టాంటినోపిల్ అబ్జర్వేటరీ నందైతే రూపొందించడం జరిగింది. ఇవి 2 కూడా సరి అయినటువంటి అంశాలే. నెక్స్ట్ ఇక్కడ దీన్ని క్లియర్గా మీరు గమనించండి. 21వ ప్రశ్న, 0 డిగ్రీల రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశము లేదా అంతర్జాతీయ దినరేఖ అంటారు. 180 డిగ్రీల రేఖాంశాన్ని ముఖ్య రేఖాంశము అని అంటారు. ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే 1 మాత్రమే సత్యము, 2 మాత్రమే సత్యము, 1, 2 సత్యాలు, 1, 2 అసత్యాలు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏంటి అంటే 1, 2 కూడా అసత్యాలండి. ఇక్కడ చూసుకుంటే 0 డిగ్రీ రేఖాంశాన్ని మనం ఏమంటాము అంటే ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ రేఖాంశము లేదా ముఖ్య రేఖాంశము అంటాము. అదేవిధంగా 180 డిగ్రీల రేఖాంశాన్ని మనం ఏమంటాము అంటే అంతర్జాతీయ దినరేఖ అని అంటాము. కాబట్టి ఇవి రెండు కూడా సరి అయినటువంటి అంశాలు కావు. నెక్స్ట్ 22వ ప్రశ్న, వేసవి ఆయనాంతంకు సంబంధించి సరికాని అంశాలు ఏవి? జాగ్రత్తగా గమనించండి ప్రశ్నను. ఉత్తరార్ధగోళంలో పగలు ఎక్కువ రాత్రి తక్కువ, దక్షిణార్ధగోళంలో పగలు తక్కువ ఇక్కడ రాత్రి ఎక్కువ, ఉత్తరార్ధగోళంలో పగలు తక్కువ రాత్రి ఎక్కువ, దక్షిణార్ధగోళంలో పగలు ఎక్కువ రాత్రి తక్కువ, ఇక్కడ సరికాని అంశాలను అయితే అడగడం జరిగింది. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. సరికాని అంశాలు అడిగాము. ఇక్కడ 3, 4 అనేటువంటివి సరికాని అటువంటి అంశాలు వేసవి ఆయనాంతానికి సంబంధించి. ఇక్కడ జూన్ 21న కనుక చూసుకుంటే మనకు సూర్యుని యొక్క కిరణాలు కర్కట రేఖ మీద పడతాయి. కర్కట రేఖ మీద పడ్డటువంటి సందర్భంలో ఉత్తరార్ధగోళంలో వేసవి కాలము, దక్షిణార్ధగోళంలో శీతాకాలము చలికాలము అనేటువంటిది ఉంటుంది. అంటే ఇక్కడ ఉత్తరార్ధగోళంలో కనుక చూసుకుంటే పైన అంటే ఉత్తరార్ధగోళంలో వేసవికాలం ఉంటుంది కాబట్టి పగటి సమయం అనేటువంటిది ఎక్కువ ఉంటుంది, అదేవిధంగా రాత్రి సమయం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. అంటే దీనికి ఆపోజిట్గా దక్షిణార్ధగోళంలో కనుక చూసుకుంటే పగలు అనేటువంటిది తక్కువ ఉంటుంది, రాత్రి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఈ రకంగా కర్కట రేఖపైన సూర్యకిరణాలు లంబంగా పడ్డటువంటి జూన్ 21న మనకు ఇక్కడ చూసుకుంటే ఉత్తరార్ధగోళంలో వేసవికాలము, అదేవిధంగా దక్షిణార్ధగోళంలో శీతాకాలం ఉండడాన్ని మనము వేసవి ఆయనాంతము అనేటువంటి దాన్ని ఆ పేరుతో ఈ రకంగా మనం పిలుచుకుంటాము. అదేవిధంగా శీతాకాల ఆయనాంతము అంటే డిఫరెంట్గా, ఇప్పుడు ఏంటంటే ఉత్తరార్ధగోళంలో పగలు తక్కువ ఉంటుంది, రాత్రి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అది ఎప్పుడు సార్ అంటే డిసెంబర్ 22న. ఎక్కడ పడతాయి సూర్యకిరణాలు లంబంగా అంటే మకర రేఖ మీద సూర్యకిరణాలు లంబంగా పడతాయి. అప్పుడు చూసుకుంటే ఉత్తరార్ధగోళంలో పగలు తక్కువ ఉంటుంది, రాత్రి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా దక్షిణార్ధగోళంలో చూసుకుంటే మనకు పగలు అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, రాత్రి అనేటువంటిది తక్కువగా ఉంటుంది. దీన్ని మనం శీతాకాల ఆయనాంతం అనేటువంటి దాన్ని ఆ పేరుతో పిలుచుకుంటాం. తరువాత ప్రశ్న, డిసెంబర్ 22న సూర్యకిరణాలు ఏ అక్షాంశం పైన లంబంగా పడతాయి? 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశము, 66.5 డిగ్రీల ఉత్తరాక్షాంశము, 23.5 డిగ్రీల దక్షిణాక్షాంశము, 66.5 డిగ్రీల దక్షిణాక్షాంశము. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3 అండి. ఇక్కడ 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మనం ఏమంటాము అంటే మకర రేఖ అంటాము. ఇంతకుముందే మనం చూసాము ఇక్కడ మకర రేఖ అనేటువంటి ఇది ఇక్కడ సూర్యునికి సంబంధించి దక్షిణ ధ్రువం అనేటువంటిది సూర్యుని వైపు వంగి ఉంటుంది. ఈ రకంగా మనకు సూర్యుని యొక్క కిరణాలు అనేటువంటివి మకర రేఖ మీద అయితే పడతాయి. ఈ సందర్భాన్ని మనం ఏమంటాము అంటే 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్నే కదా మనం మకర రేఖ అంటాం. కాబట్టి ఈ రకంగా మనం గుర్తుపెట్టుకోవాలి అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ శీతాకాల ఆయనాంతం అనేటువంటిది ఏర్పడుతుంది ఇంతకుముందు చెప్పుకున్నటువంటి అంశం ప్రకారంగా. నెక్స్ట్ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని మనం ఏమంటాము అంటే కర్కట రేఖ అంటాము. 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని మనం ఏమంటాము అంటే ఆర్కిటిక్ వలయము అంటాము. అదేవిధంగా 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అంటాము. అదేవిధంగా 66.5 డిగ్రీల ఇక్కడ దక్షిణ అక్షాంశాన్ని మనము అంటార్కిటిక్ వలయము అనేటువంటి దాని పేరుతో పిలుచుకుంటాము. నెక్స్ట్ ప్రశ్న, 24వ ప్రశ్న, ఏ రేఖాంశాల ఆధారంగా భూమిని 2 అర్ధగోళాలుగా విభజించవచ్చు? ఇక్కడ మొదటి ఆప్షన్ గ్రీనిచ్ రేఖాంశము, 2వది అంతర్జాతీయ దినరేఖ, 3వది భూమధ్య రేఖ. 1, 2, 3 పైవన్నీ సరైనవే, 1, 2 మాత్రమే సరైంది, 1 మాత్రమే సరైంది, 1, 3 మాత్రమే సరైంది. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 2, 1, 2 మాత్రమే సరైందండి. మిగిలినటువంటిది ఎందుకు సరైంది కాదు అంటే ఇక్కడ ఏ రేఖాంశాల ఆధారంగా అన్నాం. ఈ రకంగా భూమిని మనం తీసుకున్నామనుకోండి, ఇక్కడ మనకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 0 డిగ్రీల రేఖాంశం ఉంటుంది. దీన్నే మనం గ్రీన్స్ రేఖాంశము, ముఖ్య రేఖాంశము, ప్రామాణిక రేఖాంశం అనే పేరుతో పిలుచుకుంటాం. అదేవిధంగా ఇటువైపు కనుక చూసుకుంటే మనకు 180 డిగ్రీల రేఖాంశం ఉంటుంది. ఇక్కడ తూర్పు పశ్చిమ ఈ రేఖాంశాన్ని మనం అంతర్జాతీయ దినరేఖ అంటాం. ఈ రెండింటి ద్వారా మనకు
చూసుకుంటే భూమి రెండు అర్ధగోళాలుగా విభజించబడుతుంది. మరి భూమధ్య రేఖ ద్వారా కూడా విభజించబడుతుంది కదా రెండు అర్ధగోళాలుగా. అంటే ఇక్కడ నేను అడిగింది ఏం సార్, రేఖాంశాల ఆధారంగా భూమిని రెండు అర్ధగోళాలుగా విభజించవచ్చు, ఏ రేఖాంశాల ఆధారంగా అన్నాం. ఇక్కడ ఇది భూమధ్య రేఖ అనేటువంటిది అక్షాంశము, ఆ రకంగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు ప్రశ్న చూసుకుంటే ఉత్తరార్ధ గోళంలో ఉన్నటువంటి ఖండాలు ఏవి. రోజు మీకు టెస్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక ప్రశ్న అనేటువంటిది అడుగుతాను. ఈ లైవ్ చాట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. రెగ్యులర్గా ఈ రకమైనటువంటి క్వాలిటీ టెస్ట్లు మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి, మీ యొక్క మిత్రులకు కూడా షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించే ప్రయత్నం అయితే చేయండి. రేపటి సిలబస్ చూసుకుంటే పటములు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క భూస్వరూపాలు అనేటువంటి పాఠ్యాంశాల పైన మీకు 6 PM అయితే రేపైతే ఈ ప్రీమియర్ టెస్ట్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఇవాళ అయితే కొంత నెట్వర్క్ ఇష్యూ వల్ల లేట్ అయింది, రేపటి నుంచి ఇది రిపీట్ అయితే అవ్వదు. ఖచ్చితంగా గొంతులో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మీకు డేట్ అనేటువంటి చెప్పాను కాబట్టి టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేశాను. రేపటి నుంచి మీకు రెగ్యులర్గా ఈ టెస్ట్లు అనేటువంటివి కంటిన్యూ అవుతాయి. ఇక వెళ్తున్న కొద్దీ, ఎగ్జామ్ అనేటువంటి దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా టాపిక్స్ అనేటువంటి పెంచుకుంటూ వెళ్దాం. కేవలం 1 గంట 2 గంటలు మీరు చూసుకోండి, మీకు సంబంధించిన ఫ్రీ టైంలో ఆ రకంగా చూసుకొని ఎగ్జామ్ రాసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అక్కడ ప్రతి అంశానికి సంబంధించి వివరణ కూడా ఇస్తాను కాబట్టి మళ్ళొకసారి రివిజన్ కూడా అయినట్టుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.